కాస్త విశ్వాసం అయినా చూపకపోయావు నాకు డబ్బు ఇంత తిని నాకు ఇబ్బందిగా ఉందని రాస్తే వంద రూపాయలు పంపటం నీకు కష్టంగా ఉందా ఈ మధ్య మా ఇంటికి ఒక కుక్క వచ్చింది దానికి నాకు సంబంధం ఏమీ లేదు ఏ జన్మలోనూ ఉండి ఉండదు ఉంటే నీ ద్వారానే ఉండి ఉండాలి దానికి ఒక పూట అన్నం వేశాను అప్పటి నుంచి అన్నం పెట్టినా పెట్టకపోయినా రోజు వస్తూ ఉంది రాత్రిపూట ఇల్లు కాపలా కాస్తూ ఉంటుంది కుక్క విశ్వాసం గల జంతువు నీకిచ్చిన డబ్బుకి ఎన్ని కుక్కలు వచ్చావా అని ఆలోచిస్తున్నాను ప్రస్తుతం ఇది మేనమామకి వ్రాసిన ఉత్తరం సారాంశం ఆ ఉత్తరానికి మేనమామ రాసిన జవాబు ఆ కవరు అది చూడగానే సీతారామారావు మిక్కిలి కుతూహలంతో తీసుకుని చించాడు తన ఉత్తరంతో మేనమామకి బుద్ధి వచ్చి ఉంటుందనుకున్నాడు తన తెలివి తక్కువతనం వల్ల కాదు మంచితనం వల్లే అతనికి సహాయం చేశానని తెలిసి ఉంటుంది ఇన్నాళ్ళు మోసం చేశానని ముసురుకుంటూ ఉండి ఉంటాడు తన ఉత్తరం అతని రోగం కుదిర్చి ఉంటుంది అనుకున్నాడు క్షమించవలసిందని బతిమాలుతూ రాసి ఉంటాడు తప్పకుండా వంద రూపాయలు మనీ ఆర్డర్ చేసి ఉంటాడు ఉత్తరం కంటే మనీ ఆర్డరు ఒకరోజు ఆలస్యంగా వస్తుంది ఇలా ఆలోచిస్తూ ఉత్తరం చదవటం మొదలుపెట్టాడు ఉత్తరం చాలా పెద్ద ఉత్తరం మేనమామ ఇలా రాశాడు నాయనా నీ ఉత్తరం అందింది ఇంతకు పూర్వం నువ్వు వంద రూపాయల కోసం రాసిన ఉత్తరం కూడా అందింది నీకు వంద రూపాయలు పంపించటం ఇష్టం లేకపోవటం వలన జవాబు వ్రాయటం అనవసరం అని ఊరుకున్నాను నీ రెండో ఉత్తరం ఇవాళే అందింది నీ మనస్సులో ఉన్న ఉద్దేశాలు బయటకు వచ్చినందుకు చాలా సంతోషించాను నా మనసులో ఉన్న ఉద్దేశాలను చెప్పుకోవటానికి అవకాశం ఇచ్చావు నేను నీ విషయంలో చాలా రోజుల నుంచి కనిపెడుతూనే ఉన్నాను నీ తండ్రి తాత విషయం కూడా నేను పూర్తిగా ఎరుగుదును మొత్తం మీద మీ కుటుంబంలో ఒక దుర్గుణం ఉంది మీది ప్రత్యేక సృష్టి అని మిగిలిన వాళ్ళకంటే గొప్పవాళ్ళమని అనుకుంటుంటారు పది మంది చేత పొగిడించుకోవాలనే వాంఛ మీ అందరికీ ఉంది ఆ వాంఛ తీర్చుకోవటానికి నీ కుటుంబం కొన్ని మంచి పనులు కొన్ని చెడు పనులు చేసింది మీ దాతృత్వం వల్ల కొంతమందికి లాభించినా మీ స్వాతిశయం వల్ల కొంతమంది ఎంత బాధపడేవారో మీకు తెలియదు నీ చిన్నతనంలో నీ తల్లి ఉన్నప్పుడు నేను మీ ఇంట్లో ఉండేవాణ్ణి ఆస్తిపాస్తులు లెక్క చూసుకోవటం జమా ఖర్చులు చూసుకోవటం పొలం వెళ్ళి వ్యవసాయం చేయించుకోవటం అజమాయిషి కనుక్కోవటం మీ నాన్నకు తాను చేయవలసిన పనులు కనపడేవి కాదు కొందరు కష్టానికి కొందరు సుఖపట్టడానికి జీవితంలో ఆనందంగా అనుభవించటానికి పుట్టారని మీ నాన్న అభిప్రాయం మేము ఇటువంటి పనికి బాగా పనికి వస్తాము అనే నమ్మకంతో నన్ను పిలిపించి మేనేజ్మెంట్ ఒప్పజెప్పాడు మేము మీ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి పడిన బాధలు అనుభవించిన కష్టాలు ఇతరులకు తెలియవు అప్పుడు మేము అంటే మా కుటుంబం కొద్దిగా చిక్కుల్లో ఉండటం వల్ల నా చెల్లెల్ని వివాహం చేసుకోవటం వల్లే నీ తండ్రి ఔదార్యం చూపాడని ఇక నన్ను తీసుకువచ్చి మీ ఇంట్లో పెట్టుకుని పోషించటం ఆయనకే తగిందని ఇతరులు అనుకునేవారు కానీ మీ ఇంట్లో నేను పడ్డ సుఖము చచ్చి ఏ స్వర్గాన ఉందో నీ తల్లి ఆమెకు తెలుసు మమ్మల్ని నీ తండ్రి ఎన్నడూ తనతో సమానంగా చూసేవాడు కాదు మేము ఆయన కళ్ళకు ఎప్పుడూ పరాయి వాళ్ళంగాను తక్కువ గాను ఆయన మంచి మీద బ్రతుకుతున్నట్లు వాళ్ళంగాను నౌకర్లంగానూ వాళ్ళం ఒక మాటతో ఒక చూపుతో మేము తక్కువ వాళ్ళము అని విషయం ఆయన అనుక్షణం జ్ఞాపకం చేస్తూ ఉండేవాడు అవన్నీ ఆయన తెలిసి చేశాడని అనును నా వంశం అనే అహంకారం ఆయనలో జీర్ణించుకుపోయి తెలియకుండానే చేశాడు ఎట్లా చేస్తే ఏమి పర్యవసానం కదా ముఖ్యం పర్యవసానం రీత్యా మేము బాధపడ్డాము ఒక్కసారైనా తన సహపంక్తికి నన్ను భోజనం చేయనిచ్చాడేమో మీ వాళ్ళని అడుగు అనేక మంది చుట్టాలు వస్తుండేవాళ్ళు వాళ్లతో కూర్చుని సరదాగా మాటలు చెప్పుకుంటూ అన్నం తినే ప్రాప్తం నాకు ఎప్పుడూ లేదు అప్పుడప్పుడు నేనే వాళ్ళకు అన్నం వడ్డించవలసి వచ్చేది నేను పళ్ళెం తీసుకోగానే చేతులు కడుక్కున్నావా అని అడిగేవాడు మీ నాన్న ఆ మాటతో ఆ మాట అడుగుతూ చూసే చూపులో ఎంత విషం ఎంత అహంకారం ఎంత పౌరుషత్వం ఉండేది నా ఒళ్ళు భగ్గున మండిపోయేది ఆ పళ్ళెం విసిరి పుచ్చుకొని మొహాన్ని కొట్టి అనిపించేది మీ వాళ్ళంతా అన్నాలు ముగించుకునే వరకు మేము తినకుండా అలాగే కాపలా కాసుకుని ఉండేవాళ్ళం మీ వాళ్ళ భోజనాలు అయిన తరువాత మీ మేనత్త కూడా భోజనం చేసిన తర్వాత వాళ్ళందరికీ తమలపాకులు ఇచ్చి అప్పుడు వచ్చేది నా చెల్లెలు నన్ను పిలవటానికి ఏదో దొంగతనం చేస్తున్నట్టు భయపడుతూ రాన్నయ్య అని పిలుచుకుపోయి అన్నం పెట్టేది దాని ఇంట్లోనే అది ఒక దొంగ కావలసిన కర్మం పట్టింది